వెల్కమ్ టు డిటెన్స్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండల వెంకటగిరి శిఖరంలో వెలిసి ఉన్న కలియుగ దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయో కృష్ణారెడ్డి దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుండి 5 రోజుల పాటు శనివారం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణలు ఉంటాయని వేద పండితులు తెలిపారు. లక్ష తులసి పూజ కార్యక్రమం బుధవారం జరుగుతుందని పండితులు తెలిపారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. కరోనా సమయంలో నిలిపివేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పటి నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ. నా పేరు సత్యభవన్ కుమార్ ఆచార్యులు. రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మాఘమాసం మహాపర్వతన కాలం, శ్రీపంచమి శుద్ధ పంచమిలగాయత్తు, స్వామివారికి మాఘశుద్ధమ పంచమిలగాయత్తు, నవమి వరకు పాంచాంగ దీక్షాపూర్వకమైనటువంటి బ్రహ్మోత్సవాలని ఈ రోజు లగాయత్తు సంకల్పించబడుతూ ఉన్నది. నేటి రోజున ఉదయం స్వామివారి యొక్క ఆలయంలో సుప్రభాత తోమాల అర్చనా కార్యక్రమాన్ని యథావిధిగా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహీత స్వామివారి పాదసేవ ఆలయ ప్రదక్షిణ చేసుకున్నటువంటి వారమే విశ్వక్షయనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని చేసి ఈ రోజు లగాయత్తు 5 రోజులు జరిగేటువంటి పాంచాంగ దీక్షాపూర్వకమైనటువంటి బ్రహ్మోత్సవాలకి స్వామివారి యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి సంకల్పం దీక్షాధారణ ఆచార్యాది అత్విగ్వరణ అలా అదేవిధంగా యజమాని ఆచార్యుడు అర్త్వికులు వచ్చినటువంటి భక్తులందరూ కూడా సంపూర్ణమైనటువంటి పాప నివృత్తి పొందినటువంటి వారే పవిత్ర హృదయంతో స్వామివారి యొక్క కైంకర్యాలు చేయాలి అని చెప్పి అకల్మష హోమ కార్యక్రమం ఈ రోజున ఉదయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ అకల్మష హోమానంతరం స్వామివారి యొక్క కార్యక్రమానికి దీక్షను పుచ్చుకున్నటువంటి వారమే ఈ రోజు సాయంత్రం లగాయత్తు స్వామివారి యొక్క దీక్షాపరమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. ఈ రోజు సాయంత్రం స్వామివారి యొక్క ఆలయంలో ముచ్చంగ్రహణము, అంకురార్పణ, అదేవిధంగా అగ్నిమదనము, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజ పతాకాది ప్రధాన హోమాలు, ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ద్వారా గరుక్మంతుణ్ణి ధ్వజస్తంభ మండపం నందు ధ్వజమును ద్వారా పైకి ఎగరవేసి ముక్కోటి దేవతలకు కూడా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి మంత్రపూర్వకంగా ఆహ్వానాన్ని పలికేటువంటి కార్యక్రమం ఈ రోజున సాయంత్రం జరుగుతుంది. ధ్వజారోహణ కార్యక్రమం ద్వారా స్వామివారి యొక్క కార్యక్రమాలు దీక్షాపూర్వకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. అదేవిధంగా రేపటి రోజున ఉదయం మాఘశుద్ధ షష్ఠి, రేపటి రోజున లక్ష తులసి పూజ, శత సహస్ర తులసీదల పూజా కార్యక్రమాన్ని సంకల్పించబడింది. ఆ కార్యక్రమం విశేషమైనటువంటి అత్యుగ్వరేణుల చేత జరిపించబడుతూ ఉన్నది. కనుక ఆ యొక్క విశేషమైనటువంటి లక్ష తులసి పూజా కార్యక్రమం సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా లక్ష్మీ వెంకటేశ్వర ప్రధాన హోమాలు 2వ రోజున జరుగుతాయి. 3వ రోజున రథసప్తమి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కనుక ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయాలి. అటువంటి సూర్యనారాయణమూర్తికి ప్రధానమైనటువంటి ఇష్టమాసం మాఘమాసం. ఈ మాఘమాస మహాప్రవర్తన కాలంలో సప్తమి రోజున ఈ గ్రామంలో ఉన్నటువంటి పూర్వాచారం ప్రకారంగా ఒక విశేషమైనటువంటి వ్యక్తి గ్రామంలో అందరు భక్తుల దగ్గరికి వెళ్ళి కావిడి ద్వారా పాలన స్వీకరించి ఆ పాలకావిడిని స్వామివారికి సమర్పించి ఆ వచ్చినటువంటి ద్రవ్యముల చేత స్వామివారి యొక్క అనుజ్ఞ ద్వారా ఇక్కడ పాయసాన్ని సూర్యనారాయణమూర్తికి నివేదించడానికి ప్రత్యక్షంగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత తయారు చేసి స్వామివారికి నివేదించడం జరుగుతూ ఉంది. ఇది పూర్వాచారం ప్రకారంగా జరుగుతూ వచ్చినటువంటి సాంప్రదాయం. అదేవిధంగా సూర్యనారాయణమూర్తి స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ఆ రోజున సూర్య నమస్కారాలు, విశేషమైనటువంటి ద్వాదశాదిత్య ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున సాయంత్రం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ, విశేషమైనటువంటి నవగ్రహ హోమ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 4వ రోజు స్వామివారికి విశేషమైనటువంటి ఇక్కడ స్వామివారి ప్రత్యక్ష పాదముగా స్వయంభూగా ఆవిర్భవించినటువంటి స్థలం ఈ తంటుకొండ గ్రామం. స్వామివారి యొక్క నిజపాదానికి విశేషమైనటువంటి పంచామృతాలతో, అదేవిధంగా స్వామివారి యొక్క ప్రధాన ఆయుధమైనటువంటి సుదర్శన ఆయుధానికి విశేషమైనటువంటి ఆరాధన, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క హోమ కార్యక్రమం 4వ రోజున ఉదయం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారికి ఆలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 5వ రోజున స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజావరోహణ, స్వామివారి యొక్క చక్రవారి చక్రస్నానం, అదేవిధంగా స్వామివారి యొక్క చక్రస్నానంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా
కోటి యజ్ఞ పుణ్య ఫలం లభేత్. కోటి యజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితం స్వామివారి యొక్క చక్ర స్నానంలో పాల్గొనడం ద్వారా మనందరికీ కూడా ప్రాప్తిస్తుంది. కనుక ఆ కార్యక్రమంతో ధ్వజావరోహణ కార్యక్రమం ద్వారా 5 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ 5 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మన తంటకొండ గ్రామంలో ఏం చేసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 5 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగినదండి. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు దర్శనానికి వచ్చిన భక్తులకి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం తిరిగి ప్రారంభించడం జరిగినది. సో భక్తులందరూ వచ్చి అన్నప్రసాదం స్వీకరించవలసి కోరుతున్నాము. అలాగే 5 రోజులు కూడా విశేష పూజలు జరుగుతాయని గుడిలో. సో స్వామివారికి దర్శనానికి వచ్చి భక్తులు స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. దూరపాలంటే ఏమీ లేవండి. స్పెషల్గా అరేంజ్మెంట్స్ అంటూ ఏమి లేవు. మనకు రూమ్స్ అవైలబుల్గా ఉండవు. సో అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టుగానే ఉంటుంది. ప్లస్ వాహనాలు మాత్రం పైకి 2 వీలర్స్ మాత్రం అలా చేస్తున్నాం కొండ మీదకి. 4 వీలర్స్ మాత్రం కిందన కేటాయించిన పార్కింగ్లో 4 వీలర్స్ పార్కింగ్ చేసుకోవాలి. భక్తులందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.